News9tv, నేను మిస్ స్పందన. మెదక్ జిల్లా రామలపేట పట్టణంలోని 40 మంది బీజేపీ కార్యకర్తలకు క్రియాశీల సభ్యత్వ కార్డులను పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. మెదక్ జిల్లా రామలపేట పట్టణంలోని 40 మంది బీజేపీ కార్యకర్తలకు క్రియాశీల సభ్యత్వ కార్డులను పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ రోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామలపేట బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో వేగంగా దూసుకువెళ్తుందని, ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచ దేశాలలో అగ్రగామికగా నిలిచిందని, అభివృద్ధి దేశాలలో దూసుకుపోతుందని ఆయన అన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త దేశం కోసం ధర్మం కోసం కృషి చేస్తున్నారని, ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారని, ఆదరిస్తున్నారని ఆయన అన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామాయణపేట పట్టణ బీజేపీ అధ్యక్షుడు శంకర్ గౌడ్, రాజు, నరేందర్, గిరి, మైనార్టీ మోర్చా, జహీర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ ఏపూర్ అశోక్ రాజన్ వెల్ముల రమేష్ శీతల శేఖర్ కే సునీత కన్నాపురం నీరజ వెల్ముల లత. ఇప్పుడు అన్ని పక్క ఒక్కొక్కటి ఇచ్చేసి ఏం కనిపి ఒక్కొక్కటి మంచి కొట్టి ఇట్లా మైనార్టీ మోర్చా లేట్ వస్తే ఎట్లా నంది వెళ్ళున్నారు ఇక్కడ 2 నిమిషాలు మాట్లాడతారు అన్న ఫుల్ టైం ఇచ్చినాక మాట్లాడదాం ఎవరికైనా సభ్యత్వం ఇస్తున్నావు కదా ఇచ్చినాక మాట్లాడదాం అలా కందేవి ఫస్ట్ మంచిగా దుప్పేట కాళ్ళు దుప్ప జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న నాయకత్వంలో రామాయణపేట పట్టణ శాఖకు సంబంధించినటువంటి 40 మంది కార్యకర్తలకు క్రియాశీల సభ్యత్వం కార్డులను ఈరోజు అందజేయడం జరిగింది. అంతేకాకుండా 1951 అక్టోబర్ 21 జనసంఘ్ పార్టీని స్థాపించినటువంటి వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి పండిత్ దీన్ దయాల్జీ, ఆ రోజు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు కృషి వల్లనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచ దేశాలలో చూసినట్టయితే భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ మొదటి స్థానానికి తీసుకుపోయే దిశగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు పోతూ ఉన్నది. అంతేకాకుండా ప్రతి బీజేపీ కార్యకర్త బీజేపీ నాయకులందరూ కూడా దేశం కోసం ధర్మం కోసం ఈరోజు మన ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను ప్రజలందరూ గమనిస్తున్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ప్రతి బీజేపీ కార్యకర్త అందరూ కూడా 2023 అటు స్థానిక సమస్యలు రాష్ట్ర పార్టీ తరఫున అందరూ కూడా పార్టీని ముందుకు తీసుకుపోయే దిశగా ప్రయత్నాలు చేయాలని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆ అమ్మాయికి పెళ్లి నిశ్చయమైందని తెలిసి ఆ అమ్మాయికి సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా చేయితను అందిస్తున్నామని ఇంటికి వెళ్ళి సంకల్ప ఫౌండేషన్ సభ్యులు అందరూ కలిసి 10,000 రూపాయలు విలువైన వస్తువులు ఇచ్చి రావడం జరిగింది.
మెదక్ జిల్లా రామాయణపేట మున్సిపాలిటీలో సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో కార్యక్రమం చేపట్టడం జరిగింది. రామాయణపేట ఎస్ఐ నాగార్జునగౌడ్ మాట్లాడుతూ, ఒక పేదింటి ఆడబిడ్డకు న్యాయం చేయాలనే ఉద్దేశం, ఆ అమ్మాయికి పెళ్లి నిశ్చయమైందని తెలిసి ఆ అమ్మాయికి సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా చేయూతను అందిస్తున్నామని అనుకోని ఈ రోజు ఇంటికి వెళ్లి సంకల్ప్ ఫౌండేషన్ సభ్యులు అందరూ కలిసి 10,000 రూపాయల విలువ చేసే సామాన్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం చేపట్టడానికి మాకు సహకరించిన మున్సిపల్ చైర్మన్ కి మరియు ఇతర దాతలకు కూడా ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని, ఎవరికైనా ఏదైనా అవసరం ఉందని అడిగితే ఒక అడుగు ముందే ఉంటుందని అన్నారు సంకల్ప్ ఫౌండేషన్ వాళ్ళు. ఆ అమ్మాయి జీవితం హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో రామాయణపేట సిఐ నాగార్జునగౌడ్, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, సంకల్ప్ ఫౌండేషన్ సభ్యులు మరియు తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి సంబంధించి పెళ్లికి సంబంధించిన సామాగ్రి చీరలు కూడా ఇవ్వడం చాలా సంతోషం. ఇది ఈ సేవా కార్యక్రమం ఇంకా ఈ సిఐ గారు అదేవిధంగా సంకల్ప్ వాళ్ళు సంస్థ వాళ్ళు అందరం కలిసి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా ఎవరైనా నిరుపేదలైనటువంటి వారు ఉంటే వారు ఈ సంకల్ప్ వాళ్ళకు సిఐ గారికి కానీ ఇక్కడ ఉన్న సంకల్ప్ వాళ్ళకు తెలియజేస్తే వాళ్ళకు కూడా సాయం చేస్తామని తెలియజేసుకుంటూ జైతన్న. సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మరొక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక పేదింటి ఆడబిడ్డకు సాయం చేయాలనే ఉద్దేశంతో వారికి అమ్మాయికి పెళ్లి నిశ్చయమైందని చెప్పి తెలిసి ఆ అమ్మాయికి మా సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా చేయూతను అందిద్దామని చెప్పేసి మేమందరం కూడా సంకల్ప్ సభ్యులం అందరం కూడా అనుకొని ఈరోజు ఆ ఇంటికి ఆ ఆడపడుచుకు ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి ఒక 10,000 రూపాయలతోటి ఇంటి వస్తువులు ఇంటి సామాగ్రిని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మా గుర్తుగా ఉండాలని చెప్పేసి పెళ్లి రోజు కట్టుకోవాలని చెప్పేసి ఒక శారీని ఒక పట్టు చీరను కూడా మా తరపున మేము మా సోదరిగా మా సంకల్ప్ ఫౌండేషన్కి ఒక సోదరిగా భావించి ఆ ఆడబిడ్డకు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడానికి మాకు సహకరిస్తున్న దాతలకు కావచ్చు, మాకు తోడ్పడుతున్న మా మున్సిపల్ మన రామాయణపేట మున్సిపల్ చైర్మన్ గారికి మరియు ఇతర పెద్దలందరికీ కూడా మేము మా సంకల్ప్ ఫౌండేషన్ ద్వారా అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకెన్నో చేపట్టాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. అందుకు ఇంకెవరైనా సహాయం చేసినా ఎవరికైనా ఏదైనా అవసరం ఉందని మాకు తెలియజేసినా మేము ఎల్లప్పుడూ ముందుంటాం, ఎప్పుడు ఒక అడుగు మేము ముందే వేస్తామని చెప్పేసి మా సంకల్ప్ ఫౌండేషన్ అందరం కూడా తెలియజేస్తా ఉన్నాము. ఆ ఆడబిడ్డ పెళ్లి బాగా జరగాలి, ఆ అమ్మాయి జీవితం హ్యాపీగా ఉండాలని చెప్పేసి మా ఫౌండేషన్ సభ్యులందరం కూడా కోరుకుంటూ ఈ అవకాశం మాకు దొరకడం మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామాయంపేట సిఐ నాగార్జునగౌడ్ మరియు మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పేదింటి ఆడకూతురు వివాహం కోసం 10,000 విలువ చేసే ఇంటి వస్తువులు మరియు ఒక పట్టు చీరను బహుమతిగా అందించారు. పేదింటి ఆడకూతురును తమ సోదరిగా భావించి 10,000 రూపాయల విలువ చేసే ఇంటి వస్తువులు మరియు పట్టు చీరను ఇచ్చామని రామాయంపేట సిఐ నాగార్జునగౌడ్ మీడియాతో అన్నారు. సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మరొక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక పేదింటి ఆడబిడ్డకు సాయం చేయాలనే ఉద్దేశంతో వారికి అమ్మాయికి పెళ్లి నిశ్చయమైందని చెప్పి తెలిసి ఆ అమ్మాయికి మా సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా చేయూతను అందిద్దామని చెప్పేసి మేమందరం కూడా సంకల్ప్ సభ్యులం అందరం కూడా అనుకొని ఈరోజు ఆ ఇంటికి ఆ ఆడపడుచుకు ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి ఒక 10,000 రూపాయలతోటి ఇంటి వస్తువులు ఇంటి సామాగ్రిని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మా గుర్తుగా ఉండాలని చెప్పేసి పెళ్లి రోజు కట్టుకోవాలని చెప్పేసి ఒక శారీని ఒక పట్టు చీరను కూడా మా తరపున మేము మా సోదరిగా మా సంకల్ప్ ఫౌండేషన్కి ఒక సోదరిగా భావించి ఆ ఆడబిడ్డకు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడానికి మాకు సహకరిస్తున్న దాతలకు కావచ్చు, మాకు తోడ్పడుతున్న మా మున్సిపల్ మన రామాయణపేట మున్సిపల్ చైర్మన్ గారికి మరియు ఇతర పెద్దలందరికీ కూడా మేము మా సంకల్ప్ ఫౌండేషన్ ద్వారా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకెన్నో చేపట్టాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. అందుకు ఇంకెవరైనా సహాయం చేసినా ఎవరికైనా ఏదైనా అవసరం ఉందని మాకు తెలియజేసినా మేము ఎల్లప్పుడూ ముందుంటాం, ఎప్పుడు ఒక అడుగు మేము ముందే వేస్తామని చెప్పేసి మా సంకల్ప్ ఫౌండేషన్ అందరం కూడా తెలియజేస్తా ఉన్నాము. ఆ ఆడబిడ్డ పెళ్లి బాగా జరగాలి, ఆ అమ్మాయి జీవితం హ్యాపీగా ఉండాలని చెప్పేసి మా ఫౌండేషన్ సభ్యులందరం కూడా కోరుకుంటూ ఈ అవకాశం మాకు దొరకడం మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఒక నిరుపేద అయిన ఒక మహిళకు సంకల్ప్ సంస్థ ద్వారా
పెళ్లికి సంబంధించిన సామాగ్రి స్టీల్ సామాగ్రి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఒకసారి కూడా ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈ సంకల్ప్ అయితే ఎప్పుడైతే స్థాపించారో అప్పటి నుంచి ఒక 1 ఇయర్ నుంచి ఈ సేవా కార్యక్రమాలు చాలా చేశారు. ఎందుకంటే నిరుపేదలైన వాళ్లకు చాలా, ఎందుకంటే వేది లాక్డౌన్ సమయంలో వీళ్ళు రామాయణపేట మండలే కాకుండా నిజాంపేట మండల్, శంకరంపేట మండల్ వాళ్ళకు కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పెళ్లిలకు కూడా ఇప్పటి వరకు చాలా మందికి ఈ స్టీల్ సామాను, వాళ్ళకి సంబంధించి పెళ్లికి సంబంధించిన సామాగ్రి చీరలు కూడా ఇవ్వడం చాలా సంతోషం. ఇది ఈ సేవా కార్యక్రమం ఇంకా ఈ సిఐ గారు అదేవిధంగా సంకల్ప్ వాళ్ళు సంస్థ వాళ్ళు అందరం కలిసి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా ఎవరైనా నిరుపేదలైనటువంటి వారు ఉంటే వారు ఈ సంకల్ప్ వాళ్లకు సిఐ గారికి కానీ ఇక్కడ ఉన్న సంకల్ప్ వాళ్లకు తెలియజేస్తే వాళ్ళకు కూడా సాయం చేస్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. భువనగిరి అడివ భూపాల్ రెడ్డి భూమి ఎంత అవసరమో, రోడ్డు నిర్మాణం కోసం ఎక్కడెక్కడ మార్కింగ్ చేయాలనే విషయంపై పరిశీలించారు. బాధ్యతల ఆందోళన చేపట్టేందుకు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. యాదాద్రి ఆలయ విస్తరణ కోసం భూ సేకరణ కార్యక్రమం చేపట్టడంతో భూ నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం భువనగిరి అడివో భూపాల్ రెడ్డి భూమి ఎంత అవసరమో, రోడ్డు నిర్మాణం కోసం ఎక్కడి వరకు మార్కింగ్ చేయాలనే విషయంపై పర్యవేక్షించారు. బాధితుల ఆందోళన చేపట్టేందుకు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. నకిలీ రైతులు మసీద్ నుండి నమాజ్ చేసి బయటికి వచ్చి సిక్కుల వేషం వేసుకొని ధర్నాలో పాల్గొనడానికి వెళ్తున్న ముస్లిం. నకిలీ రైతులు మసీద్ నుండి నమాజ్ చేసి బయటికి వచ్చి సిక్కుల వేషం వేసుకొని ధర్నాలో పాల్గొనడానికి వెళ్తున్న ముస్లిం. వచ్చే నెల 12వ తేదీ నాడు మైదానం ప్రాంతాలని పరిశీలించి భూమి లేని బీదలకు పంచేందుకు చర్యలు చేపడుతున్నారు. పట్టణ మండల ప్రాంతం నుండి అనేక మంది వచ్చి సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని కోరారు. భూమి లేని నిరుపేదలకు భూములు కేటాయించాలని తెలంగాణ సర్వోదయ మండల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. గతంలో ఆచార్య వినోబ పేదల కోసం 100 ఎకరాల భూమిని సమకూర్చడం జరిగింది. అందులో కొంత భాగం భూమిని కొంతమంది రాజకీయ నాయకులు, కబ్జాదారులు ఆక్రమించడంతో న్యాయమైన పేదలకు చెందకపోవడంతో అన్యాయం జరిగిందన్నారు. జాతీయ బోధన్ మండల సభ్యులు వచ్చే నెల 12వ తేదీన నాడు చందన్ పాల్, గోరెన్, షేక్ హుసేన్ వచ్చి మైదాన ప్రాంతాలను పరిశీలించి భూమి లేని బీదలకు పంచేందుకు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. పట్టణ మండల ప్రాంతం నుండి అనేక మంది వచ్చి సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని కోరిన శంకర్ నాయక్. మంది భూభకసులు అదే విధంగా ఎవరైతే రాజకీయ నాయకులు అయితే ఉన్నారో ఆ భూములు పేదవాళ్లకు పంచలేకపోయారు.
మా డిమాండ్స్ ఏంటంటే భూమి లేని నిరుపేదలకు భూములు పంచాలని, అదేవిధంగా మేదాన ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఉన్న భూములు ఇల్లులోని ఇళ్ల స్థలాలకు పంచాలని, వచ్చే నెల 12వ తారీఖు నాడు జాతీయ నాయకులు చందన్ పాల్, అదేవిధంగా గోరెంక్, మళ్ళా షేక్ హుసేన్ గారు ఎక్కడైతే భూములు ఉన్నాయో భూములు విజిట్ చేయడానికి వస్తారు. కాబట్టి ముందు జాగ్రత్తగా సర్వసేవ సంఘ సభ్యత్వం చేర్పించాలని, సభ్యులను వచ్చే నెల 12వ తారీఖు నాడు ఎవరైతే జాతీయ నాయకులు భూదానం జాతీయ నాయకులు సర్వోదయ మండలి నాయకులు వస్తారు కాబట్టి వాళ్లకు అందరికీ విజయాలని, ఆ ప్రజలతో అయితే ఎవరైతే సభ్యులు ఉన్నారో ఆ సభ్యులతో మాట్లాడాలని, ఈ సభ్యులు ఒక్కొక్క సభ్యులు ఒక్కొక్క ప్రాంతానికి పోయి భూదాన భూముల విషయం భూదాన భూములు ఏ విధంగా సమకూర్చారు ఏ విధంగా పంచాలనే అభిప్రాయంతో ఈరోజు సమావేశం జరిపడం జరిగింది. ఈ సమావేశానికి అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ తీసుకుంటున్నాను. చూసారు కదా ఇవాళ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్.